పెద్దపల్లి జిల్లా గోదావరి నదిలో ఓ గుర్తు తెలియని మహిళ ఇద్దరు పిల్లలతో సహా దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన యువకుడు శ్రీనివాస్ వెంటనే గోదావరిలోకి దూకి ఆ ముగ్గురిని కాపాడి పోలీసుల సహాయంతో ఒడ్డుకు చేర్చాడు. ప్రాణాలకు తెగించి వారిని కాపాడిన శ్రీనివాస్ ను అక్కడున్న పోలీసులు, స్థానిక ప్రజలు, వాహనదారులు అభినందించారు. పెద్దనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ను సర్పంచ్ వేముల కృష్ణ అభినందించి శాల్వాతో సత్కరించారు. శ్రీనివాస్ తన ఉద్యోగరీత్యా గోదావరి కనిలోని 7LP లో సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడని, తన విధులను ముగించుకొని తిరిగి వస్తుండగా గోదావరి నదిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో దూకడం చూసి వెంటనే వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాడన్నారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలో దూకి ముగ్గురి ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచిన శ్రీనివాస్ ను గ్రామస్తులు మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం ఉప సర్పంచ్ రాకేష్, విలేకరులు రవిరాజ్, రాజేష్, MRPS నాయకులు శరత్, యువత పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలియజేశారు. పెదనపల్లి గ్రామ పంచాయతీ ముద్దుబిడ్డ మన శ్రీను ఈరవేణి శ్రీనివాస్ తన ఉద్యోగరీత్యా సోమగూడెం నుండి గోదార్కండ్లో సింగరేణి ఉద్యోగం చేస్తూ ఈరోజు తన విధులు ముగించుకొని గోదావరిఖన నుండి ఇంటికి వచ్చే సమయంలో గోదావరిఖన బ్రిడ్జి పైన ఒక అక్కడ ఊహించని విధంగా ఇద్దరు పిల్లలతోటి ఒక తల్లి తన పరిస్థితులను బట్టి అక్కడ దూకే ప్రయత్నం చేస్తూ ఉంటే తన కళ్ళ నిండా చూసి అతడు వస్తున్న సమయంలో అక్కడ ఆగి వెంటనే అంటే గత ఇంతకుముందు అక్కడ ఆగి అంటే ఎవరు అక్కడ సాహసం చేయలేని పరిస్థితిలో ఉండి అక్కడ మత్స్యకారులు కూడా లేరు, ఎవరు పోలీసు కూడా అక్కడ అంత తొందరగా అప్రమత్తం కాలేని సమయంలో తనను తన జీవితాన్ని కూడా అంటే త్యాగం చేసే విధంగా పిల్లలను చూసి చలించిపోయి వెంటనే అక్కడ దూకి పిల్లను ఇద్దరు పిల్లలను కాపాడిన వ్యక్తి అంత ఒక రియల్ హీరోగా ఈరోజు నిలబడ్డ వ్యక్తి మా గ్రామ పంచాయతీ ముద్దుబిడ్డ. తను అక్కడ ప్రాణాలు అంటే ఇతరులు వచ్చి అక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసే క్రమమే మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కాళ్ళ దండుకొని ఆ వెంటనే అక్కడ అప్రమత్తమై వెంటనే తన కుటుంబ పరిస్థితి కూడా లెక్క చేయకుండా ధైర్యంతో అక్కడ దూకి ఆ పిల్లలను కాపాడి తల్లిని కూడా కాపాడి ఈరోజు ఒక రియల్ హీరోగా మన గ్రామం నుండి ఉండడం చాలా సంతోషమైన విషయం, అభినందనీయం. అయితే ఇలాంటి పిల్లలు ఇలాంటి త్యాగాలు అంటే ఒక సొసైటీలో యువత అప్రమత్తమై ఎక్కడికక్కడ ఇలాంటి వివరించినప్పుడే సమాజం బాగుపడుతుంది. నాకెందుకులే అని ఊకుంటే అంటే సమాజం అంతా అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ మన సీన్ను చూసి యువత ఒక వినూతమైన అంటే పరిస్థితులను బట్టి మెదలాలని చెప్పి మన మరోసారి సీన్కు తన కుటుంబానికి ఆ దేవుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆ దేవుడు నిండుగా తనకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం.